हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल फर्स्ट ऑफ ऑल अंदर की विनायक चवती शुभाकांक्षलु वीडियो विनायक चवती की मुंदे चूस्तार गेस्ट विनायक चवती शुभाकांक्षलु अनि चेप्तुन्नानु सो चूसेसार कदा टाइटिल लो पसुपु विनायकुडु अन्नमाट पार्वती देव अंतटे आवडे फर्स्ट पसुपु विनायकुडिनि चेसारु सो मनम कूडा बयट दोरिके विनायकुडु लाइक प्लास्टर ऑफ पेरिस तो इला निमज्जनानिकि कष्टमयि एको फ्रेंडली लेकुंडा उंडे विनायकुलतो पोलिस्ते मन इंट्लोने पसुपुतो विनायकुल्नि चेसुकोवडं चाला मंचिदि मनकि एनवायरमेंट की सो अंदुकनेसी इवाल ना वंतन्नमाट इप्पटिकी चाला मंदि चेस्तुंटारु इदि ना स्टाइल ऑफ विनायकुडु मेकिंग ऑफ एको फ्रेंडली विनायकुडु अन्नमाट ఐదర్ పసుపుతో చేసుకోవచ్చు మట్టితో చేసుకోవచ్చు మన ఇష్టం కదా కానీ ఒకటే ఒక చూసుకోవాలి ఏంటంటే అది ఎన్వైరన్మెంట్ ని చెడగొట్టకూడదు అండ్ నిమజ్జనానికి ఈజీగా ఉండాలి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ లాగే సేమ్ కోవిడ్ వల్ల బయట బొమ్మల్ని పెట్టొద్దంటున్నారు మీరు కూడా చక్కగా ఇంట్లో వినాయకుని చేసుకొని మన చేతులతో చేసిన వినాయకుడు అంటే ఎంత తృప్తిగా ఉంటుందో కదా ఆ తృప్తిని మీరు కూడా ఎంజాయ్ చేస్తూ అలాగే నా వీడియోని లాస్ట్ దాకా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను సో లెట్స్ గో నేను ఎలా వినాయకుని చేశాను అనేది చూపించేస్తాను అండి నేను చేసిన వినాయకుడు అన్నమాట చక్కగా బొజ్జ గణపయ్య మనము ఏ ఇంగ్రీడియన్స్ తో అయినా చేసుకోవచ్చు కానీ నేను చేసిన ఇంగ్రీడియన్స్ నేను యూస్ చేసిన ఇంగ్రీడియన్స్ ఏంటి అనేవి ఇప్పుడు చెప్పేస్తాను వినాయకుడితో పాటు చిట్టి ఎలుక వినాయకుడి వాహనము అలానే వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాలు కూడా పెట్టేసాను అన్నమాట సో ఇప్పుడు ఇంగ్రీడియన్స్ లోకి వెళ్ళిపోదాము ఈ క్యూట్ గణపయ్యని తయారు చేసుకోవడం ఎలానో చూసేద్దాము నేను ఇక్కడ మైదా పిండి అంటే ఆల్ పర్పస్ ఫ్లవర్ వాడానండి ఏ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు గోధుమ పిండి ఆర్ బియ్య పిండి కాకపోతే మైదా సాగే గుణం ఎక్కువ ఉంటుంది ఎలాస్టిసిటీ ఎక్కువ ప్లస్ బాగా చక్కగా నిలబడుతుంది ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కాబట్టి అది తీసుకున్నాను అండ్ దానికి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు గణపయ్య కదా మనం చేస్తుంది సో పసుపు యాడ్ చేసుకున్నాము ఇది ఆర్గానిక్ పసుపు అండి మా ఇంట్లోది సో బాగా ఎక్కువ కలర్ రాలేదు సో పర్వాలేదని చెప్పేసి నేను చేశాను లాస్ట్ లో చూస్తే బానే వచ్చింది సో ఇదిగోండి మనకు కావాల్సిన అంత క్వాంటిటీ పసుపు పిండి వేసుకొని స్లో స్లోగా వాటర్ కొంచెం కొంచెంగా కలుపుకో పోసి కలుపుకోవాలన్నమాట ముద్ద చేసుకోవాలి మరి బంక బంకగా కాకుండా మరి పొడి పొడిగా కాకుండా టెక్స్చర్ అయితే ఇలా ఉండాలండి వాటర్ కొంచెం కూడా ఎక్కువ కాకూడదు అలా తక్కువ కాకూడదు లైక్ ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎవరికైనా లేడీస్కి మన ఇంట్లో గోధుమ పిండి ఎక్కువ కలుపుతూ ఉంటాం కాబట్టి సో టెక్స్చర్ అయితే మరీ బంకగా ఉండకూడదు చూసుకోండి కొంచెం బంక ఎక్కువగా ఉంది అనుకుంటే పైన పొడి పిండి చల్లుకొని కలుపుకోండి సో ఇప్పుడు బేస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన వినాయకుడు చక్కగా మనం పట్టుకొని ఇలా లేపి ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి వెయిట్ మోసే అంత అట్ట ఏదో ఒకటి ఆర్ ప్లేట్ ఏదైనా పర్వాలేదు బేస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ బేస్ పైన మళ్ళీ వినాయకుడికి పీటలాగా చిన్న పీటలాగా రౌండ్ది ఆర్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ స్క్వేర్ రెక్టాంగిల్ ఇంకా మన ఇష్టము కూర్చోడానికి అన్నట్టు నేను ఒక చిన్న పీటలా చేసేసాను ఆ బేస్ మీద ఇప్పుడు ఫస్ట్ వినాయకుడికి కింద రెండు కాళ్ళు చేస్తున్నాను ఈక్వల్ పార్ట్స్లో తీసుకోండి చేతులైనా కాళ్ళైనా సో దట్ అటు ఇటు సైజ్ ఐ మీన్ క్వాంటిటీ ఈక్వల్గా ఉంటే బరువు కూడా కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఒకవైపుకి వంగిపోవడం అలా కాకుండా సో ఇప్పుడు కింద బొజ్జకి ఎక్కువ పిండి తీసుకోండి తలతో పోలిస్తే కింద బొజ్జకి కొంచెం లావుగా బొజ్జ లావుగా ఉండేలా చూసుకోండి ఇదిగోండి తలతో నేను తలకి పైన ఇంకొంచెం తక్కువ రౌండ్ సైజులో తీసుకోండి పిండి గుర్తుంచుకోండి బొజ్జ కొంచెం ఎక్కువ పిండి తీసుకోవాలన్నమాట అండ్ తల కూడా పెట్టేసాము తర్వాత రెండు హ్యాండ్స్
చూడండి ఈక్వల్ సైజులో పిండి బాల్స్ తీసుకొని వాటితో ఇలా చక్కగా హ్యాండ్స్ లాగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పైన కిరీటానికి వస్తున్నాను. మీరు ప్రొసీజర్ ముందు తొండము చెవులు తర్వాత కిరీటం అయినా చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ముందు కిరీటము తర్వాత తొండం చెవులు అయినా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ కిరీటం చేశాను. కిరీటానికి కూడా ఒక బేస్ ఇచ్చి పైన మూడు చిన్న సైజ్ బాల్స్ అన్నమాట, ఫస్ట్ పెద్దది తర్వాత మీడియం తర్వాత బాగా చిన్నది అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు తొండం చేస్తున్నాను. తొండం స్టార్టింగ్లో కొంచెం బొద్దుగా అండ్ కిందకి వచ్చేసరికి కొంచెం సన్నగా ఉండేలా చూసేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన చెవులు కొంచెం వెడల్పుగా పెట్టుకోండి, బాగుంటుంది చక్కగా. వినాయకుడికి చెవులు చాలా వెడల్పుగా ఉంటాయి కదా. సో ఫైనల్గా ఇదిగోండి రఫ్గా మన వినాయకుడు రెడీ అయిపోయారు. ఇప్పుడు నేను ఏం చేశానంటే వైట్ పిండి కూడా కొంచెం కలుపుకొని పెట్టుకున్నాను ఇందాకే పొడి పిండి. ఆ వైట్ పిండితో ఐ మీన్ పసుపు వేయకుండా ఉన్న మైదా పిండి దాంతో ఐస్ చేసేసాను చక్కగా. ఇప్పుడు ఐస్ అండ్ వస్త్రము ఐ మీన్ జంజ్యం ఉంటుంది కదా అది చేసేసాను. ఇదిగోండి చక్కగా తొండం కింద పెట్టుకోండి నీట్గా జంజ్యము. ఇప్పుడు ఇక్కడ ఏం రెడీ చేస్తున్నానంటే వినాయకుడికి ఉండ్రాళ్ళకి ఒక బౌల్, అలానే సేమ్ పసుపు ముద్దతో అదే పసుపు ముద్దతో ఎలకను కూడా రెడీ చేస్తున్నాను. ఇదిగోండి చక్కగా ఆ వైట్ పిండితో ఉండ్రాలు చేసేసుకొని వేసేసుకోండి ఆ పక్కన బౌల్లో. అలానే దీనికి ఎలకకి చెవులు అండ్ కళ్ళు కూడా పెట్టేసుకోండి. ఇక్కడ నేను యూస్ చేసింది ఏంటి అంటే ఇదిగోండి కలర్స్ బొట్లు యూస్ చేశాను వినాయకుడికి కళ్ళకి ఎలుకకి, అలానే బొట్టుకి కూడా నేను కలర్స్ బొట్లు యూస్ చేశానన్నమాట. మీ దగ్గర యూస్ చేయకుండా ఉన్నవే యూస్ చేయండి, వినాయకుడికి యూస్ చేస్తున్నాం కదా, కొత్తవి అయితే ఇంకా మంచిదన్నమాట. సో ఫైనల్లీ మన వినాయకుడు రెడీ అయిపోయారు. నేనేమి మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లైక్ చమ్కీలు అవన్నీ కూడా అంటించలేదు. నిమజ్జనానికి చాలా ఈజీగా ఉండే వినాయకుడు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వాటర్లో అబ్జర్వ్ అయిపోతాయి. సో చాలా మంచిది, లేదంటే ఇంకా ఫ్యాన్సీగా కూడా చేసుకోవచ్చు చమ్కీలు అవన్నీ అంటించి. నేను అవేం చేయలేదు ఎందుకంటే నేను ఎంత కుదిరితే అంత న్యాచురల్గా ఉంచడానికి ట్రై చేశానన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నేను వినాయకుడిని చేసేటప్పుడు నాకు చాలా చాలా ఐడియాస్ వచ్చాయి, ఇంకా చాలా గ్రాండ్గా కొంచెం స్టైలిష్గా ఫ్యాన్సీగా కూడా చేయొచ్చని. కానీ నేను ఈ ఇయర్ న్యాచురల్గా ఉండేలాగా చూద్దామనేసి ఇలానే ఉంచానన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టైల్లో చేసుకుందామో ఇక్కడ నుంచి. సో మీరు చేసిన వినాయకుల్ని కూడా నా కామెంట్ సెక్షన్లో చూపించండి, నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. న్యాచురల్గా అంటే చాలా మంచిది కదా. మనము ఈ వినాయక చవితికి మనం ఏ పని చేసినా విఘ్నాలు రాకుండా ఉండాలి స్వామి అని మొక్కుకుంటూ అందరి హ్యాపీగా అండ్ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతే ఇవాళ వీడియో. సీ యూ గైస్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.